నమస్తే అండి, అంజనా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ద్వారా హనుమాన్ చాలీసాను తులసీదాస్ ఎందుకు పాడారో, ఏ సందర్భంలో పాడారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తారని చెబుతాడు. తులసీదాస్ రచించిన రామచరిత మానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవారు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు జరిగేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్యతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది. శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాన నిమగ్నులైన తులసీదాస్ కనులు తెరచి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్, తల్లి, రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాగసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది. పాదుషా, తులసీదాస్జీ, మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట? తులసీదాస్, అవును ప్రభు. ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు. రామనామ మహిమను వర్ణించటం ఎవరితరం? పాదుషా, అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు, నిజమేనా? తులసీదాస్, అవును ప్రభు, రామనామానికి మించినదేమీ లేదు. పాదుషా, సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాం, దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి, అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము. తులసీదాస్, క్షమించండి ప్రభు, ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి, మానవ మాతృలు మార్చలేరు. పాదుషా, తులసీదాస్జీ, మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి. తులసీదాస్, క్షమించండి, నేను చెప్పేది నిజం. పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, తులసి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను, నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో, లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే, పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే, ఎక్కడి నుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ను బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి.
ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడి వారు అక్కడ నిలబడిపోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. పులకించిన తులసీదాస్ ఆసువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు, తులసి, నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైనది, ఏమి కావాలో కోరుకో అన్నాడు. అందుకు తులసీదాస్, తండ్రి, నాకేమి కావాలి? నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు. నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు. ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు, తులసి, ఈ స్తోత్రంతో మమ్మలను ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీస కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీస. ప్రతి ఇంట హనుమాన్ చాలీస పారాయణ గానం జరుగుతూనే ఉంది. నమస్తే అండి. ఇదంతా కేవలం నేను చదివిన, నేను తెలుసుకున్న విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే కనుక నాకు తెలియచేయండి, అదేవిధంగా నన్ను క్షమించండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో ద్వారా నేను మళ్ళీ మీ ముందుంటాను.